రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో శనివారం పొదలకూరు మండలం కొత్త కంపాలపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన అనుకునేవాడికి మంచి చెయ్యాలని ఆలోచన చేస్తానే తప్ప మనకు కానటువంటి వ్యక్తికి నష్టం చెయ్యాలని ఎప్పుడూ ఆలోచన చేసిన సందర్భం లేదన్నారు. ఈ గ్రామానికి చెందిన రాజయ్య, శివయ్యలు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నారని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యునిగా మంత్రిగా ఉన్న సోమిరెడ్డి వారి సమస్యను పరిష్కరించలేదన్నారు. సమస్యను పరిష్కరించకుండానే పదవి నుంచి దిగి వెళ్లిపోయాడన్నారు. వీరి సమస్యలను న్యాయంగా ధర్మంగా ఆలోచన చేసి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకని ఈరోజు ఆ లోటును పూడుస్తూ ఈ గ్రామానికి సంబంధించి ధనయ్య, గంగోటి ధనంజయ్య, వేణుగోపాలు, అదేవిధంగా తాటిపత్రికి సంబంధించిన తిరుపతికి సంబంధించినటువంటి పార్లమెంటుకి బీసీ సెక్రటరీగా ఉన్నటువంటి పల్లా వెంకటేశ్వర్లు, వీళ్ళందరితో పాటు కుటుంబ సభ్యులు, వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలుపుతాను. రాజకీయాల్లోకి రాకముందు 1999 ఎన్నికల్లో రాజయ్య స్వర్గాన్ని ఉన్నాడు. పాపం రాజయ్య మనతో పాటు తిరిగి రామనారాయణ రెడ్డి గారిని గెలిపించడానికి ఆ రోజు కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఆ తర్వాత అనుకున్నటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పి భావించాడేమో తెలియదు, కానీ కాస్త దూరం అయ్యాడు. అయితే ఈరోజు ఒక కొరత ఏంటంటే, పాపం రాజయ్య ఉండి ఈరోజు నేను మంత్రిగా, రాజయ్య కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే ఇంకా సంతోషించుకోమని, ఆ కొరత ఉన్నా సరే ఈరోజు ఆ బిడ్డలు ఆయన కొరతను తీరుస్తూ ఈరోజు ముందుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేటువంటిది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అయితే కారణం ఏమిటి అంటే, చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా తన మన అనేటువంటి ఉండేటప్పుడు మన వాడికి మేలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం తప్ప మనకి కానిటువంటి వాడికి నష్టం చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేసినటువంటి సందర్భాలు లేవు. అందులో భాగంగానే సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి పాపం 5 సంవత్సరాలు సోమిరెడ్డి శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్న ఆ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇక్కడ రాజయ్య, శివయ్య ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 2 కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళ సమస్య పరిష్కరిస్తే వీళ్ళు ఏమన్నా మనల్ని వదిలి వెళ్ళిపోతారేమో. కాబట్టి ఈ సమస్య మన చేతిలోనే ఉంటే తచ్చినట్టుగా మనతో అధికారం ఉంది కాబట్టి మనతో పాటు నడుస్తారని అనుకున్నాడేమో తెలియదు, కానీ ఆ సమస్య పరిష్కరించకుండానే సోమిరెడ్డి పదవి కాలం వెళ్ళకొచ్చాడు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ధనయ్య నా దగ్గరికి వచ్చి, ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళాం గడప గడపకి మన ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇది రాజయ్య ఇల్లు, ఇది శివయ్య ఇల్లు అని చెప్పి అందరూ తీసుకెళ్ళారు. పాపం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు మరలా ఈ కార్యక్రమంలో కలిసాం. వెళ్ళినప్పుడు వాళ్ళకున్నటువంటి ఏదైనా సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని న్యాయంగా ధర్మంగా చేయాలన్నటువంటి నా ఆలోచన ఈరోజు అందరినీ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి పురుకొల్పింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. అది అందరు కలిసి సమన్వయం చేసుకుని ఈరోజు తప్పనిసరిగా ఈ గ్రామం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చేటువంటి భాగంలో ఈరోజు లెక్క వేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాజో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.